హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఈరోజు మన సొసైటీ ఏ రకంగా ఉంది అన్నప్పుడు, గతంలో ఎవరన్నా ఎక్కడన్నా కలిశారు అంటే వారి గురించి మాట్లాడుకునేవాళ్ళు, లేదంటే వారి కుటుంబీకుల గురించి, లేదంటే చరిత్రలో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నేడు ఎవరన్నా ఎక్కడన్నా కలిస్తే ఓ సినిమా గురించి, అదే ఆడవాళ్ళు కనుక కలిసినట్టయితే నిన్న ఆ సీరియల్ ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఇవే మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనివల్ల సమాజం ఏ రకంగా చెడిపోతూ ఉంది? సినిమాకి సెన్సార్ ఉన్నట్టుగానే సీరియల్ కూడా సెన్సార్ ఉండాలి అన్న వేలో దాని మీద పిహెచ్డి చేసినటువంటి డాక్టర్ అనిత గారు మనతో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే మేడం. నమస్కారం. సో సీరియల్కి సంబంధించి సెన్సార్ ఉండాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టుగా సీరియళ్ళ కంటెంట్ అనేది రాను రాను మారిపోతుంది. మనం ఒకప్పుడు సీరియల్స్ గురించి కంపేర్ చేస్తే ఇప్పుడున్న సీరియల్స్లో కంటెంట్ చాలా వరకు వైలెన్స్ బేస్ చేసుకొని ఒకటి, తర్వాత రిలేషన్షిప్స్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయడం అనేది ఒకటి, అండ్ ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ అనేది జనాలు పెరిగిపోయింది. సో ఇవన్నీ ఏమవుతుందంటే సైకలాజికల్గా మనుషుల్లో ఒక చేంజ్ అనేది తీసుకొస్తుంది. ఆ సైకలాజికల్ చేంజెస్ కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని రకాలుగా విపరీతమైన ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి. అవి మనం పేపర్లలో కూడా చూస్తున్నాం. సో అప్పుడు నేను స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రభావము సీరియల్స్ వల్ల జనాల మీద ఉంది అంటే దీనికి ఒక చెక్ పెట్టేది ఏదో ఒకటి కావాలి. సో ఆ ఉద్దేశం కొద్దీ మనం యూనో మానిటరింగ్ కమిటీ కింద చూసుకుంటే ఒక సెన్సార్ కానీ లేదంటే ఒక కమిటీ కానీ దాన్ని ఎప్పుడు మానిటర్ చేయాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సెన్సార్ నేను సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సెన్సార్ బోర్డు ఎందుకు, మీరు సినిమాలకు ఉంది కదా మళ్ళీ సీరియల్స్కి మానిటర్ చేయడం కొంచెం కష్టం అది ఇది అనుకోవచ్చు. మనం చెప్పడం ఒక పదం సెన్సార్ అంటున్నాం కానీ దాన్ని ఆ కంటెంట్ ఎలా వెళ్తుంది అనేది చెక్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే నేను అన్నట్టుగా మనం పేపర్లు తీస్తే సీరియల్ చూసి కొన్ని క్రైమ్స్ చేశామని రీసెంట్గా పేపర్లో రావడము, సీరియళ్లలో చూస్తే మాకు ఇలాంటి ఐడియాలు వస్తున్నాయని స్వయంగా ఆ క్రైమ్ కమిట్ చేసిన వాళ్ళే మీడియా ముందుకు వచ్చి చెప్పడము, ఇవన్నీ జరిగాయి కూడా. సో ఆబ్వియస్లీ ఇట్ ప్రూవ్స్, అది చెప్తుంది కదా సొసైటీ మీద ఇది ఎఫెక్ట్ ఉంది అని. సో అంత డ్యామేజ్ సొసైటీకి జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఏదో విధంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా మీరు పిహెచ్డి చేశారు, సీరియల్స్ అసలు ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ చెప్పారు, సెన్సార్ ఉండాలి అన్నారు. సెన్సార్ ఎలా పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఎన్ని సీరియల్స్ కానీ చేయగలుగుతారు? అలా విధంగా ఎపిసోడ్ వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, అంటే ఆ సెన్సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ సీరియళ్లను చూసి వారి సైతం చెడిపోయే అవకాశం లేదంటారా? అంటే మీరు అన్న పాయింట్ ప్రకారంగా చూస్తే అది కరెక్టే. మనకు ఇప్పుడు సినిమా అంటే ఏదో ఒక కొన్ని సినిమాలు వస్తాయి, దానికి ఒక కమిటీ ఉంది, ఒక పెద్ద బోర్డు ఉంటుంది, వాళ్ళు నిరంతరం వాటిని చెక్ చేస్తుంటారు, గ్రేడ్స్ ఇస్తుంటారు, అవన్నీ అవుతుంది. కానీ సీరియల్స్ చూస్తే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇంత కంటెంట్ ఉంది, ఇన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అనేది మనకు ఫస్ట్ దట్టే ఆలోచన. బట్ మీరు బేసిక్గా తీసుకుంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మాత్రమే మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, బికాజ్ మనం బేసిక్గా మహిళల్ని టార్గెట్ చేస్తున్నాము అండ్ వాళ్ళు చూస్తున్న సీరియల్స్ని. సో ఒక్కొక్క ఛానల్లో ఎన్ని సీరియల్స్ ఉన్నాయనేది ఒక లిస్ట్ తీసుకొని, అండ్ అలాగే ప్రతి ఛానల్లో ఇలాంటి ఏ టైంలో ఎలాంటి సీరియల్స్ వస్తున్నాయనేది పెట్టుకొని దానికి ఒక సపరేట్ కమిటీ పెట్టి ఈ సీరియల్స్లలో ఎలాంటి వాల్యూస్ పోర్ట్రే చేస్తున్నారనేది ఒక కమిటీ మనం పెట్టుకుంటే, ఒక కమిటీ వెదర్ దట్ కుడ్ బి ఏ సెన్సార్ బోర్డ్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఆ కమిటీని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టాలి. మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్ని కంట్రీస్ తీసుకోండి, నార్త్ కొరియా ఇట్లాంటి కంట్రీస్లో ఇంటర్నెట్ని కూడా యాక్సెస్ ఇవ్వరు వాళ్ళు, వాళ్ళ ఇంట్రానెట్ అనే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకనంటే దే నో వెరీ వెల్ మనం చూసేది చాలా స్టడీస్, ఇప్పుడు మీరు కనుక గూగుల్ ఇట్లాంటి వాటిలో కూడా సెర్చ్ చేసుకుంటే కూడా టెలివిజన్ వ్యూయింగ్ అనేది మన లైఫ్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, దానివల్ల మన మీద ఎంత ప్రభావం ఉంది అనేది ఎన్నో స్టడీస్లో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఇవాళ సొసైటీ ఇలా ఉందంటే దానికి కూడా ఒక విధంగా కారణం అంటారు ఆబ్వియస్లీ, అండ్ ఇట్స్ ఆల్సో ఏ మ్యాజిక్ బాక్స్, అంటే ఒక మ్యాజిక్ కూడా చేస్తున్నది మనకు తెలియకుండానే. వీఆర్ బిలీవింగ్ ఇట్, మనం దాన్ని నమ్ముతున్నాము మనకి తెలియకుండా. సైకలాజికల్ మీరు కనుక ఒక సైకియాట్రిస్ట్ని ఎవరైనా కనుక్కున్నా కూడా సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది, మన సబ్కాన్షియస్ మైండ్ కొన్నింటిని రిజిస్టర్ చేసేసుకుంటుంది, అది మనకు తెలియకుండానే మనం కొన్ని కొన్ని సందర్భంలో ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడండి అంటున్నాం, కానీ అది అలా జరగదు. మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ మెషిన్స్ ఇలాగే చూడండి అనడానికి వీలు లేదు. మనకు ఆలోచనలు చాలా విధాలుగా వెళ్ళొచ్చు. సో ఆ ప్రాసెస్లో ఈ ఆలోచనలు నెగిటివ్గా వెళ్ళి దానివల్ల వర్స్ట్ వర్స్ట్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలా మీరు చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు మీరు రీసెర్చ్ చేసిన వాటిలో టాప్ 5 వర్స్ట్ ఇన్సిడెంట్స్ కొన్ని చెప్పగలరా ఈ సీరియల్ వల్ల ఇలా జరిగింది అని?
మనం ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు రీసెంట్ టైంలో ఒకసారి విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగినట్టుంది. ఎక్కడైతే తను హస్బెండ్ని ఇంకొక వ్యక్తితో అఫైర్ పెట్టుకుని హస్బెండ్ని చంపేసేసి ఏదో ఇన్సిడెంట్ అయ్యి చనిపోయిందని తనే ముందు వచ్చి చెప్పింది. నేను ఇవన్నీ సీరియల్స్ దానికి సంబంధించి ఒక టీవీ ఛానల్లో కూడా మేము డిస్కషన్లో పార్టిసిపేట్ చేశాము. మనం ఈ ఎఫెక్ట్ మీరు మేజర్గా పిల్లల్లో చూడగలుగుతారు. ఈజీగా యూ కెన్ ఐడెంటిఫై ఇన్ చిల్డ్రన్, ఎందుకంటే వాళ్ళు ఆ వ్యగ్రత అనేది మనం గమనిస్తాము. రీసెంట్గా కూడా ఒక పిల్లోడు వాళ్ళ సిస్టర్ని రిమోట్ కంట్రోల్ ఇవ్వలేదని చంపేయడం జరిగింది. స్కూల్కి సెలవు ఇవ్వాలంటే ఖచ్చితంగా స్కూల్ ఎవరైనా చనిపోతే సెలవు ఇస్తారని చెప్పేసి పిల్లోడిని చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారంటే అంటే వాళ్ళకు ఒక మైండ్లో అయిపోయింది, ఓకే మనం రోజు చూస్తున్నాం కదా ఇవి ఒకరినొకరు చంపుకోవడాలు ఒకరినొకరు కొట్టుకోవడాలు, సో ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ అన్న అభిప్రాయం జనాలు వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే అక్కడ ఎవరు కొట్టారు, వాళ్ళు కొట్టొచ్చు అనమాట, నాకు ఎప్పుడు కోపం వస్తే నేను ఇలా కొట్టొచ్చు అనమాట అనేది ఆబ్వియస్లీ మైండ్లో సెట్ అయిపోతుంది. పిల్లలు టీవీ చూస్తున్నారు అంటే ఖచ్చితంగా పెద్దలు ఆ షో చూస్తుంటేనే చూస్తారు. మరి తల్లిదండ్రులకు ఆ మాత్రం తెలియదు అంటారా? పాయింట్ నేను నా స్టడీలో కూడా ఒక క్వశ్చన్లో అడిగాను, తల్లిదండ్రులను అడిగాను మీరు చూస్తున్నప్పుడు మీ పిల్లలు చూస్తారా సీరియల్స్ అంటే, ఆ మాతో పాటు ఇంకా మేము చూస్తున్నాం మా పిల్లలు చూస్తారు కదమ్మా ఎందుకు చూడరు అని అన్నారు. మరి మీ పిల్లల మీద ఒక ప్రభావం ఉంటుందని మీరు గమనిస్తున్నారంటే ప్రభావం ఏముంటుంది, వాళ్ళు కూడా చూస్తే తప్పేముంది అంటే ఆ ఇగ్నరెన్స్ లెవెల్ మీరు అర్థం చేసుకోండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇగ్నోరింగ్ ఇట్ దట్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి అది అర్థం అయ్యేలాగా కొన్ని ప్రమోషన్స్ నాలెడ్జ్ జనరేట్ చేసే ఆర్గనైజేషన్స్ రావాలి ముందుకి. అరే మీరు చూపించే కంటెంట్ మీ పిల్లల లైఫ్ని ఎంత స్పాయిల్ చేస్తుంది అనే అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తే పేరెంట్స్ కూడా కొన్ని కొన్ని కంటెంట్స్ వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. మొబైల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తారు, వాళ్ళు ఏం చూస్తున్నారో మీకు తెలియదు. మొబైల్ ఫోన్లో ఎంతో కంటెంట్ వస్తుంది, ఒక్కొక్క పాప ప్యాడ్స్ అన్ని కొన్ని కొన్ని అసలు చాలా భయంకరంగా కూడా ఉంటాయి. మనకు పెద్దవాళ్ళం కాబట్టి ఇమీడియట్గా స్కిప్ కొట్టడమో బ్యాక్ కొట్టడమో చేస్తాం, బట్ పిల్లలకి తెలియదు. దే వాంట్ నో, దే వాంట్ సీ, వాళ్ళు చూసే అవకాశం ఉంది. సో పేరెంట్స్ మానిటర్ చేయడం అనేది చాలా అవసరం, కానీ పేరెంట్స్ మానిటర్ చేయాలి అనేది కూడా మనం చెప్పడం కూడా అవసరమైన పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. ఈరోజు సీరియల్స్ మాత్రమే ఈ రకంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటారా, లేదంటే మిగతా ప్రోగ్రామ్స్ సంగతి ఏంటి మరి? ఒకటి నేనేమంటానంటే ఇప్పుడు సీరియల్స్ అనే వాటిలలో ఒక డ్రామా నడుస్తుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటాయి, ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవేంటంటే మిమ్మల్ని స్లో స్లో స్లోగా దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ చేసేస్తాయి, అండ్ దెన్ మీరు ఆ ఎమోషనల్ ఫీలింగ్ అనేది క్యారీ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ ఈజ్ కంపారిటివ్లీ మోర్ దాన్ అదర్ ప్రోగ్రామ్స్. డ్యాన్స్ షో చూడండి, అదొక ఎంటర్టైన్మెంట్, మీరు ఒక జాయ్ పొందుతారు. మధ్య మధ్యలో కొన్ని కొన్ని వస్తే బికాస్ ఆ ఫిల్మ్స్లో కూడా ఉన్నాయి కదా, ఇందులో ఉన్నాయి అన్న క్యాషువల్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. బట్ సీరియల్స్లో వస్తే మీకు యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే యూ గెట్ రిలేటెడ్ విత్ ద క్యారెక్టర్స్. మనం క్యారెక్టర్ని మనం రిలేట్ చేసుకుంటాం, అది నాకు ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం, ఈమె నన్ను బాధ పెడితే నాకు బాధేస్తుంది, ఆమెను ఎందుకు అలా బాధ పెడుతున్నారు, ఆమె పరిస్థితి నా పరిస్థితి ఒకేలాగుంది, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంతే, నన్ను ఇలాగే బాధ పెడతారు. సో అందులో ఓన్ చేసుకుంటున్నారు, 100% ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఒక స్టడీ చేసినప్పుడు నేను అడిగానమాట, మీకు ఈ సీరియల్లో ఎవరు ఈవిడ ఏమనిపిస్తుంది, ఆవిడ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది, ఒక ఆవిడ ఆవేశంగా లేచేసి అసలు ఎందుకండి ఆయన ఆమెను బాధ పెడుతున్నాడు, ఎంత ధైర్యం ఉంటే ఆయన అలా చేస్తాను. అంతెందుకు, రీసెంట్గానే మనం ఒక ప్రోగ్రామ్ చూసాం, అదేదో ఫిలిం అవార్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందులో ఆవిడ షీఈ్ ద వైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్, ఆవిడ మెయిన్ ఆర్టిస్ట్ ఆయన ఉన్నారు అక్కడే, ఆయన అంటుంది నువ్వెందుకు మీ ఆవిడని ఊరికే అనుమానిస్తున్నావు, ఇన్ ద ఫిలిం షో అవార్డ్ ఫంక్షన్లో ఎందుకు అవమానిస్తున్నావు, ఆమెను ఏలుకో అంటుంది. అంటే మీరు చూడొచ్చు ఇది విలేజెస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళు ఎంత ఓన్ చేసుకుంటున్నారు క్యారెక్టర్స్ని అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు ఇంత ఓన్ చేసుకుంటున్నారు, ఇంత అభిమానిస్తున్నారు, ఇంత గౌరవిస్తున్నారంటే మరి మీరు వాళ్ళ లైఫ్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఇటు పక్కన ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం చేస్తున్న దానివల్ల ఇంకొకరికి నష్టం ఉందా లాభం ఉందా అనేది కూడా, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ బిజినెస్, ఐ డు నాట్ డిసగ్రీ, బట్ అట్ ద సేమ్ టైమ్ టు వాట్ ఎక్స్టెంట్ మీరు ఆ బిజినెస్ని రన్ చేయాలి, దానివల్ల ఎవరైనా లైఫ్ స్పాయిల్ అవుతుంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది రెండు సైడ్లు ఉండాలి. ఇటు పేరెంట్స్ అయినా కూడా మా పిల్లలకి ఎంతవరకు ఈ కంటెంట్ని చూపించడం కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. మీ పిల్లల కోసమైనా మీరు మానుకోవాలన్న జ్ఞానము ఇది మీకు ఉండాలి. మీరు వాళ్ళు లేని సమయాల్లో చూసి వాళ్ళు ఉన్న సమయాల్లో వాళ్ళు చూడాల్సిన అట్లాంటి ప్రోగ్రామ్స్ చూపిస్తే వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు అని. ఒక సింపుల్గా సినిమాలకు వచ్చేసి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు, అడల్ట్ తర్వాత యూ బై ఏ యూ అనేసి.
అలా సీరియల్స్ కూడా ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించింది? 100% ఇప్పుడు ఒక కమిటీ పెట్టామనుకోండి, వాళ్ళు కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తారు. దాంట్లో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ టైమింగ్స్, మనకు ఒక ప్రైమ్ టైం అనేది ఉంటుంది, కొన్ని ఆఫ్టర్నూన్ టైమింగ్స్ ఉంటాయి. ఈ సర్టిఫై చేసిన వాటిని మనం కేటగరైజ్ చేసి ప్లేస్ చేయాలి. మనం మొత్తం ఫ్యామిలీ ప్రజెంట్ ఉన్న టైంలో అందరూ చూడడానికి వీలయ్యే సర్టిఫికేషన్ ఇచ్చి, ఆఫ్టర్నూన్ టైమింగ్లో ఓన్లీ సమ్ కంటెంట్ విచ్ ఉమెన్ వుడ్ లైక్ టు వాచ్ అట్లాంటివి పెట్టి, అలానే మరీ టూ వైలెన్స్ పెట్టేసి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే కంటెంట్ అనేది అన్కాన్షియస్గా మన మీద ఒక ఎఫెక్ట్ ఇస్తుంది అనేది స్టడీస్లో ప్రూవ్ అయ్యింది. సైకలాజికల్గా దాని ఎఫెక్ట్ ఉందనేది ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ లిస్ట్లో ప్రూవ్ అవుతుంది. సో వాట్ ఎల్స్ యూ నీడ్ టు గెట్ మోర్ ప్రూఫ్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అందుకోసమని నేను ఎన్నో రోజుల నుంచి సెన్సార్ బోర్డ్ అన్నా. మీరు అడిగినట్టుగానే అందరూ నన్ను సెన్సార్ ఎంతవరకు సాధ్యం అని. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సెన్సార్ కాకపోయినా కూడా ఒక కమిటీ ఎవరైతే దీన్ని మానిటర్ చేయగలరు. ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ వెతికితే దొరుకుతుంది, దీనికి సొల్యూషన్ దొరకదు, ఇట్స్ అ ఓషన్ అనుకుంటే ఇట్ నెవర్ హ్యాపెన్స్. సమ్వేర్ యూ షుడ్ బిగిన్. మొదలు పెడితే కదా మనకు ఎంతవరకు దీన్ని మానిటర్ చేయగలము, ఏం కష్టాలు వస్తున్నాయి, దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయగలము అనేది ఆలోచించడానికి వీలవుతుంది అనేది నా పాయింట్. మామూలుగా సినిమాలు వచ్చేటప్పటికి గతంలో ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి సినిమాలు తీశారు, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు తీస్తున్నారు, ఆ తర్వాత ఇన్ఫోటైన్మెంట్ కోసం సినిమాలు తీస్తున్నారు. అసలు ఈ సీరియల్స్ అసలు ఎందుకు తీయటం స్టార్ట్ చేశారనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా సీరియల్స్ అనేది ఒక మంచి టైంపాస్ అండి ఇంట్లో లేడీస్కి మాత్రం. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ చూడాలి, రిలేషన్షిప్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో చెడిపోయిన తర్వాత దే గెట్ లాట్ ఆఫ్ టైం. అలా అని పూర్తిగా టీవీ ముందు ఉండకుండా వాళ్ళు పనులు చేసుకుంటూ టీవీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. ఈ సోప్ ఒపేరా అనేది కూడా ఆ ఉద్దేశంతో వచ్చింది మన దగ్గర, మన కాన్సెప్ట్ కూడా. ఆ ఫ్రీ టైం ఏంటంటే వాళ్ళని ఒక లాంటి ఎంటర్టైనింగ్, ఎర్లియర్ మనకు సీరియల్స్ లైక్ హమ్లో గాని వచ్చేవి. అసలు ఈ కాన్సెప్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల్లో ఒక కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో సీరియల్ కాన్సెప్ట్ అనేది ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేశారు, అరౌండ్ 1980s ఆ ప్రాంతంలో. వాళ్ళకి ఎట్లాంటివి అంటే ఆడవాళ్ళు ఇది ఏమంటారు డొమెస్టిక్ వైలెన్స్కి గురి కాకూడదు, మీరు కేవలం ఇంటికే పరిమితం కాదు, మీరు ఉద్యోగం చేయవచ్చు, మీరు ఏమైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఆ సీరియల్స్లో ఆ క్యారెక్టర్స్కి అలాంటి యునో వాట్ యు సే ఆ క్యారెక్టర్ అలాంటి పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు కూడా చూసిన వాళ్ళు ఓకే ఫైన్, మేము ఇంటికే పరిమితం కాదు, మేము చదువుకోవాలి, మేము సంపాదించాలి, మా ఫ్యామిలీకి మేము ఈ విధంగా కూడా ఉపయోగపడాలి. అలా ఎడ్యుకేషన్ వైజ్గా సీరియల్స్ని ఎర్లియర్ స్టార్ట్ చేయడం జరిగింది. అది స్లోగా మనకి ఎప్పుడైతే ప్రైవేట్ ఛానల్స్ అనేవి కే సీరియల్స్ అంటారు మీకు బాగా వరకు నేషనల్ లెవెల్లో చూస్తే కహానీ గర్గర్కి, కసౌటి జిందగీకి, ఈ సీరియల్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ బిజినెస్ ఇదంతా ఎక్కువైపోయింది ఫ్రమ్ 90s ఆన్వర్డ్స్. సో దాని ఎంటైర్ వర్షన్ హ్యాస్ చేంజ్డ్. బట్ మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కావచ్చు, నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు కావచ్చు, అంతా కూడా టీవీ అనగానే గుర్తొచ్చేది మహాభారతం, రామాయణం ఇటువంటివి కూడా చాలా వచ్చాయి. దానివల్ల సమాజం చాలా బెస్ట్ వేలో ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని వస్తూనే ఉన్నాయి. ఆ వేలో విలువలతో కూడినటువంటి సీరియళ్ళు మనం రన్ చేయాలి అన్నటువంటి చిన్న ఆలోచన ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎందుకు ఉండటం లేదు? ఈ క్వశ్చన్ నేను అడిగాను నా రీసెర్చ్లో భాగంగా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆయన ఇప్పుడు ఉన్నారు, ఆయన్ని నేను రీసెర్చ్లో భాగంగా స్టడీ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే ఆయన డైరెక్ట్ ఒక మాటే అన్నారు, ఇట్స్ ఎ బిజినెస్, నాకు లాభం రావాలి, నేనేమి సర్వీస్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ సర్వీస్, నేను సర్వీస్ చేయట్లేదు, నేను ఫ్రీగా వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలా, నాకు ఎక్కడి నుంచి వస్తాయి, నాకు డబ్బులు రావాలి కదా. డబ్బులు రావాలి అంటే చెడునే చూపించాలా అనేది నేను కూడా క్వశ్చన్ చేశాను సార్. ఈజ్ దట్ అంటే ఈ కాలం ఆడవాళ్ళు వైలెన్సే చూస్తారు, అంటే వీళ్ళంత వైలెంట్ కోరుకుంటున్నారా, వీళ్ళు వైలెంట్గా ఉంటున్నారా అని కూడా స్టేట్మెంట్ చేశారు. అంటే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అంటున్నారు, వాళ్ళ వాదన అది. మీరు వాళ్ళ వాదన ఏంటంటే ఇదే ప్రజల డిమాండ్ అండి. బట్ నా టీఆర్ అప్పట్లో మనకి టీఆర్పీ రేటింగ్ విధానం వేరేగా ఉండేది. ఇప్పుడు భారత్ రాకముందు వచ్చినప్పుడు ఈ స్టడీ ఆ టైంలో చేశాను కాబట్టి, అప్పట్లో నేను ఒక చిన్న స్టడీలాగా కండక్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వెరీ లిమిటెడ్ హౌసెస్ వర్ సెలెక్టెడ్, ఆ లిమిటెడ్ హౌసెస్ ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ హౌసెస్ ఏంటంటే కూడా కొంతవరకు సమాచారం ఛానల్స్ కూడా ఉంటుంది అన్నది నేను విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫర్ దట్స్ ట్రూ, బట్ ఆ తెలిసి ఉండడం కారణం
కారణం చేత వీళ్ళు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం కానీ వాళ్ళ మైండ్ సెట్ పరంగా ఎంటర్టైన్ చేయడం కానీ మొదలుపెట్టారు. సో సపోజ్ టేకెన్ ఎగ్జాంపుల్ 5000 పీపుల్ హూ ఆర్ అండర్ ద టీఆర్పీ రేటింగ్, కానీ వాళ్ళు ఆ 5000 దృష్టిలో పెట్టుకొని మిగతా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని సఫర్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఇది, వాళ్ళకి రేటింగ్స్ వస్తున్నాయి, మిగతా వాళ్ళ సంగతి వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో మనమందరము ఆ 1 lakh కమ్యూనిటీలోంచి వస్తాము. ఈ 5000 కమ్యూనిటీ హూ ఇస్ ఎంజాయింగ్ దిస్ ఆర్ ఎనీహో ఎంజాయింగ్ ఇట్, అది మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ ఈ బిజినెస్ని, రిలేషన్షిప్స్ని, జనాల యొక్క సైకలాజికల్ ఎఫెక్ట్ని మూడింటిని కంబైన్ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దేన్ని దానికి పెట్టాలి, వాళ్ళు తీసే వాళ్ళలో కూడా ఆ తెలివి ఉండాలి. ఎందుకంటే డెఫినెట్గా ఇట్స్ ఇంపార్టెంట్ టుమారో. ఇది ఈరోజు ఒక కేవలం అమ్మ చూడడం వల్ల సీరియల్ పాడైపోవడం లేదు, ఆవిడ కూతురు చూస్తుంది, ఆవిడ ఆవిడ కూతురికి ఇస్తుంది. నెక్స్ట్ అది ఎన్ని ఎపిసోడ్స్ రన్ అవుతుందో మనకి ఇంకా తెలుసు, ఎన్ని సీరియల్స్ కొన్ని 100 ఎపిసోడ్స్ వెళ్తున్నాయి. సో ఎవ్రీబడీ ఈజ్ వాచింగ్, వాళ్ళు అలా కంటిన్యూగా వాచ్ చేస్తున్నారు అంటే ఎందుకంటే నా కంటెంట్ బాగుంది అని అనుకుంటున్నారుగా అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉంటే అది తప్పు, బికాస్ దే హ్యావ్ నో అదర్ ఆప్షన్. మీరు తీయండి, మీరు అన్నట్టుగా మహాభారతం ఇవన్నీ మేము 10 o'clock వచ్చినా 11 o'clock వచ్చినా వీ యూస్ టు వెయిట్ అండ్ వాచ్. మా చిన్నదనంలో మొత్తం కాలనీస్ అన్ని ఎంటీగా ఉండేవి, వెళ్ళిపోయి అందరం ఎవరింట్లో టీవీ సెట్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చుని అందరం చూసేవారు. మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా, మళ్ళీ మహాభారతం ఎప్పుడు వస్తుందా, అలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం. ఇవాళ మీకు 110 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీ చాయిస్, ప్రతి దాంట్లో ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది ఎలా పడితే అలా తీసేస్తున్నారు, ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది వాళ్ళు అలా చూసేసుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్తున్న వర్షన్ కావచ్చు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వాళ్ళు చెప్తున్నది కావచ్చు, క్లియర్గా ఒకటైతే ఇక్కడ తెలుస్తుంది ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కావచ్చు లేదంటే గతంలో ఉన్న జనరేషన్ ఈ రోజుకు మారిన విధానం వల్ల కావచ్చు వైలెన్స్ అనేది ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు, తర్వాత అడల్ట్ ఓరియంటెడ్ కంటెంట్ ఎక్కువ కోరుకుంటూ ఉన్నారు అని ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వీటి వల్ల సమాజంలో హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రీసెంట్ టైమ్స్లో కనుక మనం గమనించినట్లయితే జస్ట్ నిన్నే కీర్తి తన తల్లిని ప్రియుడితో కలిసి చంపటం, తల్లి డెడ్ బాడీ పక్కన ఉండగానే రాసలేళ్ళు మునిగిపోవటం, ఆ తర్వాత ఏంటి అని తెలిసినప్పుడు ప్రియుడే కావాలని ఈ రకంగా ఇంత చేశాడని చెప్పేసి, ఈ టైప్ ఆఫ్ ఇది సీరియస్లో కనిపిస్తుంది అంటారా? ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా దారుణమైన సంఘటన అండి, అసలు మన ఊహలు కూడా ఊహించలేనటువంటి సంఘటన. అసలు ఒక ఆడపిల్ల ఇంత స్టేజ్కి, కన్న తల్లి ఎంత కష్టపడి తన్ని కని పెంచి ఎంత ప్రేమగా చూసుకున్న తల్లి, ఆమె బాగు కోసం చెప్తున్న తల్లిని కళ్ళెదురుగా చంపేసి తను ఇటువంటి పని చేయడం అనేది అత్యంత దారుణమైన సంఘటన. ఇట్లా అసలు జరగడం చాలా దురదృష్టకరం. దీన్ని మనం అందరం చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేయాలి, ఆ అమ్మాయిని చాలా కఠినంగా పనిష్ చేయాలి, వెదర్ ఆ అమ్మాయో అబ్బాయో. కానీ దీనికి కారణం ఏంటంటే ఇంట్లో వాళ్ళ వాల్యూ ఇంట్లో ఉన్న పిల్లలకి అర్థం కాకపోవడం, దట్స్ ఫస్ట్ థింగ్. నా మంచి ఎవరు కోరుకుంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు కోరుకుంటారా, బయట వాళ్ళు కోరుకుంటారా? మా ఇంట్లో వాళ్ళు కోరుకుంటుండే పని అయితే నేను వాళ్ళకి మాట సపోర్ట్ చేయాలి, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి అన్న సంస్కారాన్ని పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మనం ఇన్కల్కేట్ చేయాలండి. నీ మంచి కోరి నేను చెప్తున్నాను అన్న ఇది మనం పిల్లల్లో ప్రతిసారి చెప్పాలి. వాళ్ళకి అలాంటి వాళ్ళని నమ్మితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా పేరెంట్స్ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి కొన్ని కొన్ని సందర్భాలు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ సరేలే సమయం వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అని మనం కొన్ని కొన్ని విషయాలు చెప్పము, కానీ వాటి వల్ల చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సీన్స్, సిచ్యువేషన్స్ నేను చూసిన కొన్ని సీరియల్స్లో అయితే క్లియర్గా ఉన్నాయి. నేను ఆ వీడియో ఫుటేజ్ కూడా, ఎందుకంటే నేను వాచ్ చేసింది ఆల్మోస్ట్ 4 సీరియల్స్ అండి, వాటికి ఆల్మోస్ 600, 700, 1000 ఎపిసోడ్స్ ఆల్రెడీ అప్పటికి టెలికాస్ట్ అయ్యి, అవి టాప్ సీరియల్స్ నేను రీసెర్చ్ చేసినప్పుడు వాటి నుంచి బిట్స్ తీశాను. హౌ హారబుల్ అంటే బా తల్లి ఎదురుగా పిల్లని చంటి పిల్లని పండబెట్టి కాలుతో తొక్కే సీన్సు, చంపేనా 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 అని పాపం చంపేనా అని కళ్ళు ఎదురుగా చిన్న పిల్లలు, ఇంత చిన్న పిల్లలు స్కూల్కి స్కూల్ డ్రెస్ వేసుకొని ఫోటో కాల్ చేసి నిన్ను చంపేస్తాను, ఇంకో చిన్న పిల్లని నిన్ను నేను చంపేస్తాను, ఇవి చూపిస్తూ ఇవి చూపిస్తేనే జనాలు ఇష్టపడుతున్నారని చెప్తూ, ఇవి చూస్తే మాకు రేటింగ్ వస్తుందని చెప్తూ, ఇంకో పక్క మీకు నచ్చకపోతే రిమోట్ మీ చేతిలో ఉంది కదా తిప్పుకోవచ్చు కదా అని మాట్లాడుతున్న వాళ్ళ గురించి. అంటే ఈ కీర్తి అనే అమ్మాయి విషయానికి వచ్చినట్లయితే అమ్మాయి తప్పు చేసింది, అద్దని ఇది అంటున్నటువంటి ఈ మనుషులే కదా ఈరోజు ఇటువంటి సీరియల్స్ని బాగా చూడాలి మాకు కావాలని అనుకుంటుంది. అంటే అటువంటి కీర్తి అపకీర్తి ఎక్కడ తెస్తుందో ఆ తల్లి బాధపడింది,
ఈరోజు ఆ తల్లే లేదు. ఇటువంటి అపకీర్తులు ఎంతమంది మన సమాజంలో ఉన్నారంటారు? ఇప్పుడు మీ మాటలు బట్టి చూస్తే చాలామంది ఉండాలి. 100% అంటే మనకి ఇప్పుడు కొన్ని మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్ అయితే మనకు మీడియాలో బాగా హైలైట్ అవుతాయండి. అంత ఎక్స్ట్రీమ్ స్టేజ్కి కొంతమంది తీసుకెళ్ళడానికి ఇష్టపడరు. కొన్ని కొన్ని మధ్యలోనే డ్రాప్ చేసేస్తారు విషయాలు. ఒక్కొక్క ఫ్యామిలీలో ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పిల్లలు ఎంత డైవర్ట్ అవుతున్నారో ప్రతి పేరెంట్ వచ్చి టీవీల ముందు మీడియాల ముందు చెప్పుకోరు కదండి. సో పర్సనల్గా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఇట్లాంటి వాటి వల్ల అనేది వాళ్ళు ఓపెన్గా వచ్చి మనకు చెప్పరు. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దానికి మీరు ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారనే విషయం మీకు తెలిసినప్పుడు మీ కంటెంట్లో ఆ చేంజ్ చేయాలి. ఎందుకు తీయలేరండి మంచి సీరియల్స్? ఒకప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రాలేవు? అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ మారిందని మీరు అంటున్నారు. ఆ మార్పు మంచికైతే యాక్సెప్ట్ చేయాలి, కానీ చెడు మార్పు అయితే మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం? ఎందుకు దాన్ని లెట్ ఇట్ గో అంటున్నాం? ఎందుకు వాయిస్ రేజ్ చేయట్లేదు? మీరు సీరియల్స్ తీయాలి, మీరు పాపులర్ అవ్వాలి, మిమ్మల్ని అందరూ అభిమానించాలి. కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అక్కడ సఫర్ అవుతున్నారు, వాళ్ళ గురించి మీకు ఎటువంటి కన్సర్న్ లేదా? అలా అని ఇక్కడ చూసేవాళ్ళు వాయిస్ రేజ్ కూడా చేయాలి. అరే ఇలాంటి కంటెంట్ ఉంది, ఇప్పుడు మీకు కింద స్క్రోలింగ్ వస్తుంది, మీకు ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటే దీనికి రిపోర్ట్ చేయండి అని. చాలామంది అలాంటి కంటెంట్ చూసి కూడా రిపోర్ట్ చేసే ఇంట్రెస్ట్ చూపించారు. అలా కొంతమంది అయినా ముందుకు వస్తే అరే ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయని అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది రెండు సైడ్లో ఉంది. ఇటు జనాల్లో కూడా వాళ్ళు ముందుకి వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇటు ఇటు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మనం సొసైటీకి ఏం మెయిల్ చేస్తున్నాము కొన్ని కొన్ని వాళ్ళు? ఎందుకంటే నేను చెప్పినట్టు ఎవ్రీ సెకండ్ కౌంట్స్. మీ టైం ఎంతో విలువైంది. మీరు ఒక రోజులో ఒక గంట ఒక ప్రోగ్రామ్ చూడడానికి, మీరు తయారు చేసిన ప్రోగ్రామ్ చూడడానికి ఒక వ్యక్తి ఇచ్చాడంటే ఆయన మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు ఆ ప్రోగ్రామ్ వాళ్ళ దగ్గర నుంచి టైం తీసుకుంటున్నారంటే మీరు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలన్నట్టుగా చూడాలి తప్పించి, ఇలాంటివన్నీ చూపించి వాళ్ళ మైండ్లు పాడు చేస్తే హౌ యూఆర్ మేకింగ్ ద సొసైటీ బెటర్? మీరు వచ్చి మళ్ళీ ముందు టీవీల ముందు ఛానళ్ళ ముందు అందరు బాగుండాలి, మంచిగా ఉండాలి, సొసైటీ అభివృద్ధి చెందాలి, వీ విల్ ఫైట్ ఫర్ ఇట్, వీ విల్ గివ్ దట్ ఛాలెంజ్, వీ విల్ గివ్ దిస్ ఛాలెంజ్ అంటారు. ఆ ఛాలెంజ్ మీరు ఇలాంటి వాటిలో చూపించకుండా రియాలిటీలో చూపిస్తే టీవీకి ఉన్న పవర్ అదే అండి. అది మీకు తెలియకుండానే మ్యాజిక్ చేస్తుంది. ఆ విషయాన్ని మీరు త్రూ టీవీయే తెలియజేయాలి తప్పించి మీరు ఇండివిజువల్గా వచ్చి రియాలిటీగా మాట్లాడితే అంత ఎఫెక్ట్ ఉండదు. ఈరోజు న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు, మీరు చెప్పినటువంటి సీరియల్ ఉంచే సీరియల్ మొత్తం కావచ్చు, వీటిలో ఒక విషయాన్ని దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది, ఈ ఇన్సిడెంట్ అలా జరిగింది, ఈ హత్య అలా జరిగింది, ఈమె ఆ ప్రియుడిని ఈ రకంగా వలలోకి తీసుకొచ్చింది, లైక్ ఈ వేళ చెప్తూనే ఎండింగ్లో ఒక మెసేజ్ ఇస్తారు. జనాలకి ఎండింగ్లో మెసేజ్ చూస్తున్నారంటారా, లేదంటే దాని ముందున్నటువంటి మొత్తం కంటెంట్లో వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో అదే చూస్తున్నారంటారా? ఇప్పుడు మనకి నేను ఒక దగ్గర చదివాను ఒక పుస్తకంలో, మనం ఏదైనా చూస్తే మనం ఒక వస్తువుని ఏదైనా చూసామనుకోండి, అది మనం ఆ టైం చూసినప్పుడు మన కళ్ళు చూస్తాయి. మనం ఆ వస్తువు నుంచి పక్కకి వెళ్ళిపోతే మన మనసు దాన్ని చూస్తూ ఉంటుంది. అది మంచి విషయం అనుకోండి, ఎక్కువసేపు ఏది గుర్తుపెట్టుకోదు. చెడ్డ విషయం అయితే మీరు వేరే ప్లేస్లో ఉన్న ఆ చెడ్డదే మీ మైండ్లో తిరుగుతుంది, ఎందుకంటే మీ మనసు చూసింది దాన్ని, అది పెట్టేసుకుంది. సో ఈ వీడియోస్లో కానీ వీటన్నిటిలో కానీ స్టార్టింగ్లో అంతా సినిమాలో ఆ హీరో చేసే ఇష్టమైన పనులు, ఎలా అంటే అలా బతికాడు, ఎలా అంటే అలా చేశాడు అనే స్టార్టింగ్ అంతా దారుణంగా చూపించి ఎండింగ్లో మాత్రం అతను చాలా మంచివాడు, అసలు అతను చేసింది ఇది అని మీరు చూపిస్తే ఎండింగ్లో అలా చూపించారు కాబట్టి సినిమా సూపర్ హిట్ అయిపోవచ్చు. కానీ మీరు ఏం చేశారు, స్టార్టింగ్ నుంచి చూపించిన వాటన్నిటివే మనం ఇవాళ యూట్యూబ్లో కానీ సీరియల్స్లో కానీ రియాలిటీ షోస్లో కానీ ఎక్కువగా చూస్తాం. లాస్ట్లో వచ్చిన మెసేజ్ మీద ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూస్తామా? చూడము. దట్ ఈస్ వాట్ నెగిటివిటీ స్ప్రెడ్స్ ఫాస్టర్ దాన్ పాజిటివిటీ. మంచి విషయము మనము 100 సార్లు చెప్పాలి, చెడ్డ విషయాన్ని చెప్పనే అవసరం లేదు. ఒక పిల్లోడికి వెళ్ళి సిగరెట్ తాగడం ఎలాగో నేర్చుకోరని చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ మానేమని చెప్పడానికి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ కావాలి, ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలి? మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచిని రిజిస్టర్ చేయడం ఎంత కష్టమో, చెడుని స్ప్రెడ్ చేయడం ఎంత. మన సమాజం కూడా అంటూ ఉంటారు కదండి, మంచి పక్కనోడి తెలుసులోపు చెడు ఊరంతా తిరిగేసి వస్తుంది. సో ఈ ఊరంతా తిప్పుతూ ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది ముఖ్యంగా సీరియల్స్ అంటారా? సీరియల్స్ అని నేను జనరల్గా అన్ని సీరియల్స్ని కలపాలనుకోవట్లేదండి, ఎందుకంటే కొన్ని మంచివి కూడా ఉన్నాయి. కానీ ఆ మంచి అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉండాలంటున్నాను. నెగిటివ్ అనే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 30% జనాలు అది కోరుకుంటున్నారని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ చెప్తున్నారు అని చెప్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ వాదన అలాగే ఉంది, జనాలు అది కోరుకుంటున్నారు కాబట్టి తీస్తున్నామని. కానీ జనాలు అది కోరుకుంటున్నారా లేదా మీరు నిజంగా జనాల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి వాళ్ళు అది నిజంగా అది కోరుకుంటున్నారా. మరి వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? నా స్టడీలో సగం మంది తిట్టారు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు ఓపెన్గా ఎవరో ఫంక్షన్లోనే అనింది, నువ్వు ఎందుకు అయ్యా భార్యను బాధపెడుతున్నావు అంటే మంచి చూడాలనుకుంటారు. కానీ చెడు జరుగుతుంటే తట్టుకోలేరు. కొంతమందికి జరుగుతుంది, కొన్ని కొన్ని రియాలిటీకి క్లోజ్గా తీయండి.
చూపించండి, ఎక్స్ట్రీమ్స్ చూపించద్దు. ఏకంగా గన్ను పట్టుకుని ఒక లేడీ ఇన్ని వంకర్లు తిప్పి దాన్ని ఆకాశంలో కాల్చి మళ్ళీ వాళ్ళ మొహం మీద కాల్చి ఇంత సీన్ రియాలిటీలో ఎవరైనా చేస్తారా? ఎవరైనా అసలు గన్ను వరకు ఒక మహిళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ వెళ్తుందా? మీరు ఆలోచించండి, వాళ్ళ గన్ను యాక్సెస్ ఉంటుందా? ఇవి ఎంతవరకు రియాలిటీలో పాసిబుల్? ఒక ఒక కత్తి అనే దాన్ని మనం ఎలా అయినా వాడచ్చు. దాన్ని కూరగాయలు కోస్తామా పీక కోస్తామా అనేది మన ఇష్టం. మీరు పీకలు కోయడం చూపిస్తుంటే ఇంకో అందరు వాడేది పీకలు కోయడానికి తప్పించి కూరగాయలు కోయడానికి ఎవరు వాడరు. సో అది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. మన ఎంతవరకు ఇప్పుడు ఆ టీ కప్పు అత్తగారికి తీసుకెళ్ళి కోడలు ఇస్తుంది, దాంట్లో ఆవిడ విషం కలిపింది అనేది ఒక సబ్జెక్ట్ అనుకోండి. మీరు అక్కడ దాకా చూపించండి, ఇంకా దాన్ని మీద 100 ఫోకస్లు చేసి ఇక్కడ చేసి ఆ దానివల్ల ఏమైపోతుందంటే ఆహా అత్తగారిని ఇలా చంపొచ్చు అన్నమాట. ఇవి కొన్ని మీరు కొత్త ఐడియాలు వాళ్ళకి ఇచ్చినట్టే కదా. అసలు అక్కడ వరకు మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఉంటాయి అత్తకోడలకి ప్రతి ఒక్కరికి ఏవో ఇష్యూస్ ఉంటాయి. తిట్టుకుంటారు, అట్టుకుంటారు, కొంచెం మాట్లాడుకోరు, కొన్ని రోజులు దూరం ఉంటారు, మళ్ళీ కలిసిపోతారు. రియాలిటీలో ఇలా జరుగుతుంది. కానీ అత్తగారిని చంపేంత వరకు మీరు సీరియల్స్లో తీసుకెళ్ళి చూపించి ఆ తర్వాత బయట ఎక్కడో అలా జరిగింది కాబట్టి మేము ఇక్కడ చూపించామంటే ఎంతవరకు న్యాయం అది? సో గతేడాది మనం చూసుకున్నట్టయితే ఒక పరువు హత్య కలకలం రేపింది ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా. ఆమె హత్య జరిగిన తర్వాత తన ప్రియుడు కావచ్చు భర్త కావచ్చు చనిపోవడం జరిగింది, చంపేశారు. ఆ తర్వాత ఆమెను అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మీ నాన్నే కదా ఈ రకంగా చేసింది, నీ మంచి గురించే కదా అన్నప్పుడు మమ్మల్ని మేము కనుమను మేము అడిగామా, వారు ఆ టైంలో వాళ్ళు కనిపించింది, వాళ్ళు కలిశారు, ఆ తర్వాత మేము పుట్టాము. ఇది కూడా ఇటువంటి డైలాగ్స్ కూడా ఈ మధ్య కొన్ని సీరియల్స్లో కనిపిస్తున్నాయి అన్న ఫీలింగ్ మీకు అనిపించింది ఎప్పుడన్నా? 100% సినిమాల్లో కూడా ఉన్నాయి కదండి, సినిమాల్లో కూడా ఏముంది ఐ డోంట్ కేర్ అన్న ఒక యాటిట్యూడ్ సినిమాల్లో డైలాగ్స్లో చాలామంది ఉంది. ఇవాళ హీరో ఒక అమ్మాయిని ఏడిపిస్తే అది హీరోయిజం, అది హీరోయిజమా? రియాలిటీలో అది హీరోయిజమా? ఇప్పుడు మీ అమ్మాయి దాని మీద వెళ్తూ ఉంటే ఎవరైనా ఏడిపిస్తే మీరు వాడు హీరో అంటారా వెధవ అంటారా? ఆబ్వియస్లీ వారు వెధవాన కూడా కొడతారు. కానీ అది సినిమాలో చూపిస్తే, సినిమాలో హీరో చేస్తే అది హీరోయిజం. అంటే మీరు పోర్ట్రేట్ చేస్తున్న విధానం అది ఉంది. నేను అది ముఖ్యంగా ఆ హీరోని మంచి బాలులాగా చూపిస్తే ఎవరు చూస్తారండి అని అంటే ఇంకా మనం ఏం మాట్లాడతాం? అది చూపించే విధానం వస్తే సినిమా తీయగలగాలి, లేకపోతే యూ షుడ్ ట్రై. ఎందుకంటే ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ పిల్లల నోట్లోంచి వాళ్ళు వస్తున్నాయి అని అంటే ఎన్నో సినిమాల్లో అలాంటి డైలాగ్స్ కూడా ఉన్నాయి. మనం చాలా సినిమాల్లో అలాంటి డైలాగులు కూడా చూసాము. కొన్ని కొన్నిసార్లు అది సర్కాస్టిక్గా వేసిన డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని కొన్నిసార్లు అవి సీరియస్గా వేసిన డైలాగులు కూడా ఉన్నాయి. కానీ ఆ డైలాగులు విన్నప్పుడు మన పిల్లల నోట్లోంచి వింటే మనం ఇంకా బాధపడతాం. ఆమె ఎవరైతే ఆ స్టేట్మెంట్ చేసిందో ఆమెకి అసలు పేరెంట్స్ అంటే ఎటువంటి గౌరవం లేని విధంగా మాట్లాడింది. ఆ తర్వాత చేసింది కూడా తను చాలా గౌరవమైన సంఘటన. కాకపోతే ఏంటంటే ఆ ఇష్యూలో ఆ పేరెంట్ చేసిన దానికన్నా మనం ఏంటంటే ఏంటి తల్లిదండ్రులు అంటే ఇంత గౌరవం లేకుండా అయిపోతుందా, అదొక ఇష్యూ. ఇది ఇవాళ జరిగింది ఒకటి ఇష్యూ. కన్న తల్లి ఎంత కష్టపడి ఎంత బాధపడి ఎంత ప్రేమగా ఆ పాపను పెంచుకొని ఉండి ఉంటుంది, ఇవాళ ఆమె ఎదురుగా 3 రోజులు ఇంట్లో పెట్టుకోవడం అంటే అది మామూలు విషయమా అండి? అసలు తల్లి చనిపోవడం అనేదే చాలా బాధాకరమైన విషయం. అది నార్మల్ డెత్ అయినా కూడా ఎవరు తట్టుకోలేరు. అలాంటిది చేతులారా స్వయంగా తల్లిని చంపి అలా వ్యవహరించిందంటే సైకలాజికల్గా ఎంత వైలెంట్గా మైండ్ సెట్స్ తయారవుతున్నాయి. సినిమాలు సీరియల్లే కాకుండా మన విద్యా వ్యవస్థ, అదేవిధంగా మన గురువులు వారు చెప్పే పాఠాలు అవి కారణం కాదంటారా? 100% ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మనకి ఇప్పుడు ఒక చైల్డ్ గ్రోత్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఒక వయసు దాకా వాళ్ళు పూర్తిగా చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, మీరు ఎక్కడున్నా ఏ కంటెంట్ అయినా చూసుకోవచ్చు, ఎంతసేపు అయినా చూసుకోవచ్చు. పిల్లలకి యాక్సెస్ వచ్చేసింది, పెద్దవాళ్ళకి యాక్సెస్ వచ్చేసింది. ఈ పిచ్చి పిచ్చి డైలాగులు, పిచ్చి పిచ్చి సినిమా పాటలు, అర్థం పర్థం లేని సీన్లు, ఇవన్నీ అందరి విషయాలు చూస్తున్నారు. ఒక ఫన్ వేలో వాటిని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. లెక్చరర్ని కమెంట్ చేయడం ఒక హీరోయిజం అయిపోయింది, వాళ్ళ మీద జోకులు వేయడం ఒక హీరోయిజం అయిపోయింది, క్లాస్లో ఉండే అమ్మాయిలందరినీ నేర్పిస్తే అదొక హీరోయిజం అయిపోయింది. కొన్ని కొన్ని సందర్భాలు వాటిని నెగిటివ్గా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ హీరో విషయంలో కూడా అవి పాజిటివ్గా చూపించడం జరిగింది. సో వీటన్నిటిని కలగలిపితే మనకు డెఫినెట్గా అవి సొసైటీని డ్యామేజ్ చేస్తున్నాయి. అది మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇవన్నీ కాకుండా ఎడ్యుకేషనల్ సిస్టంలో ఒక ప్రెషర్ కుక్కర్ స్టడీ లాగా కాకుండా ఒక రైస్ పెట్టేసి కుక్కర్ ముక్ క్లోజ్ చేసి అన్నం అయిపోయింది ఉడికింది వీడికి 100 మార్కులకి 100 రావాలి వచ్చాయి కాబట్టి వీడు ఇంటెలిజెంట్ అన్నం కాదు. అసలు ఎంతుంది 100కి 100 వచ్చిన ముందు స్టేజ్ ముందు నిల్చోబెట్టి మాట్లాడమంటే ఒక ముక్క మాట్లాడలేరు. వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ యూ ఆర్ డెవలపింగ్, హౌ మచ్ కాన్ఫిడెన్స్ మీరు పిల్లలకి ఇస్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళకి ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? మీరు అయితే ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, లేకపోతే ఎక్స్ట్రీమ్ లో లెవెల్ తీసుకెళ్ళిపోతున్నారు. కాన్ఫిడెన్స్ ఏ లెవెల్కి వెళ్ళిపోతుందంటే అసలు మీకు
ఇష్టం వచ్చి మమ్మల్ని అన్నారనే లెవెల్కి వెళ్తుంది, లేదంటే అసలు మాట్లాడకుండా ఏదో ఒంటరిగా అయిపోవడం అలా అవుతుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయగలగాలి ఇటు పేరెంట్స్, అటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అట్ ద సేమ్ టైం ఈవెన్ మీడియా. మీడియా ప్లేస్ ఏ కీ రోల్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ హీరోల్లో, ఈ సినిమాల్లో, టీవీ సీరియల్స్లో జరుగుతున్నాయి అన్నీ చూసి ఎక్కడో చోటు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవి ఇలా రిజల్ట్ అవుతున్నాయి. సో మీరు ఆల్రెడీ ఒక కాలేజీలో లెక్చరర్గా ఉన్నారు, సో మీరు చెప్పండి మీ కాలేజీలో మార్కుల గురించి ఎక్కువ క్లాసెస్ చెప్తూ ఉంటారా, లేదంటే జీవితంలో ఎలా గెలవాలో, తోటి వారితో ఎలా ఉండాలో ఇటువంటి లెసన్స్ అసలు ఎక్కడైనా చెప్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే మా ఇన్స్టిట్యూషన్లో మేము స్పెసిఫిక్గా ఒక అవర్ అనేది పెడతాం వాల్యూ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఆ వాల్యూ ఎడ్యుకేషన్ అవర్లో వీ విల్ ట్రై టు టీచ్ దెమ్ అసలు వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అందులో పూర్తిగా ఇవే ఉంటాయన్నమాట ఎలా ఉండాలి ఏంటి అనేది. కాకపోతే ఏంటంటే మనం ఇవి ఏ కాలేజ్ లెవెల్లోనో ఇంజనీరింగ్ లెవెల్లో చేయాల్సినవి కావు, స్కూల్ లెవెల్లో చేయాల్సినవి. అక్కడ నుంచి వాటిని బేస్ కంటిన్యూ చేస్తూ కాలేజ్ లెవెల్స్కి తీసుకురావాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే టిల్ 10th క్లాస్ వాళ్ళ మొత్తం మైండ్ సెట్ అంతా ఒకలాగా పెరిగి డైరెక్ట్ ఇంటర్మీడియట్కి వస్తే వీళ్ళు వాల్యూస్ చెప్పాలి మేము వినాలి అన్న రేంజ్కి వచ్చేస్తున్నారు ఈ కాలం యూత్ చాలా వరకు. సో మనం ఏం చేయాలంటే ఆ స్టూడెంట్ని బట్టి హ్యాండిల్ చేయాలంటుంది. ఏ టీచర్కైనా కూడా ఇట్స్ డెఫినెట్లీ ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ టీచర్. మనం ఈ కాలం పిల్లల్ని మన పాతకాలం పిల్లల్లో లాగా బేరీజ్ వేస్ చేయాలని అన్న, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మన సమాజంలో చాలా మార్పు వచ్చింది, మనం వీళ్ళతో పాత వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉండకూడదు. బట్ ఇప్పుడున్న సమాజాన్ని బట్టి ఎలా హ్యాండిల్ చేయాలనేది ఎవ్రీ టీచర్కి ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ టీచర్ల మాట వినే వాళ్ళు తక్కువే, పేరెంట్స్ మాట వినే వాళ్ళు తక్కువే. మాకు తెలిసిందే కరెక్ట్, మేము చేస్తుందే కరెక్ట్, అదే కరెక్ట్ అయిన యాటిట్యూడ్ అని చాలా సినిమాల్లో చాలా హీరోలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి మైండ్ సెట్తో ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద వెళ్తారు, ఏదో తెలియక తగిలినా కూడా అక్కడి నుంచి తిరిగి సారీ కూడా చెప్పరు, ఎవరు పట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు. కింద యాక్సిడెంట్ అయి పడిపోతే గుద్దేసిన వాడే ఆగకుండా వెళ్ళిపోతాడు, ఇంకెవరో వస్తారు తీయడానికి. అంటే ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఎంత నువ్వు సోషల్లీ రెస్పాన్సిబుల్, ఎంత సెన్సిటివ్ ఉన్నావు, ఆ హ్యూమన్నెస్ అంటారు చూడండి, అది మిస్ అవుతుంది. అది ఇన్కల్కేట్ చేయాలి. నాలాగే వాళ్ళు మనిషే, వాళ్ళలో కూడా నేను మంచితనాన్ని చూడాలి, వాళ్ళకు కూడా మంచిగా ఉండాలి. నేను బాగుండాలనుకున్నప్పుడు వాళ్ళు బాగుండాలన్న ఒక కామన్ అండర్స్టాండింగ్ మనం యాజ్ ఏ టీచర్స్ ఇంక్లూడ్ చేయాలి, పేరెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి, అది ఎంతో అవసరం. ఎన్నో రీసెర్చెస్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఇవన్నీ చెప్పింది ఏంటి అంటే పుస్తక పఠనం దానికి దూరం అవుతూ ఉండటం వల్ల ఈరోజు విద్యార్థుల్లో కావచ్చు, గృహిణీల్లో కావచ్చు, మిగతా వారిలో కావచ్చు, ఆటోమేటిక్గా టీవీలకి, స్మార్ట్ ఫోన్లకి, వీడియో గేమ్లకి దీనికి అడిక్ట్ అవ్వటం వల్లనే ఈ రకంగా ఇటువంటి వైలెన్స్ థాట్స్ రావటం కావచ్చు, పనులు జరగటం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది, నిజంగా పుస్తకాలు చదవకపోవటం వల్లనే ఈ రకంగా తయారవుతూ ఉన్నారా? అంటే ఒకటైతే ఒప్పుకోవాలండి, ఆ రీడింగ్ హ్యాబిట్స్ అనేవి జనాల్లో పర్సంటేజ్ తగ్గింది. ఒక పుస్తకం తెచ్చుకొని కూర్చొని ఓపిక్గా ఒక అరగంట చదివే అంత రేంజ్కి ఇవాళ రేపు ఎవరు ఉండట్లేదు. మీరు తీసుకుంటే కానీ ఈ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఏజ్డ్ పీపుల్లో మాత్రం వాళ్ళు ఓపిక్గా కూర్చొని ఇప్పటికీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉంటారు. కొంతమంది అవసరం కొద్దీ న్యూస్ పేపరో బుక్కో చదవడం ఉంటుంది. ఇప్పుడు పాఠం చెప్పాలంటే ఓపెన్ చేస్తే చదువుతారు, కానీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఉన్నా చదవాలనిపించదు. ఎందుకు అని అంటే మీరు అన్నట్టుగా అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. మనం ఏం చేస్తున్నాము, మైండ్ని కాన్స్టెంట్గా ఒక వీడియో తర్వాత ఒక వీడియో, ఒక మెసేజ్ తర్వాత ఒకటి. ఇప్పుడు గ్రూపులన్నీ ఎక్కువైపోయాయి, చాట్ గ్రూపులు ఎక్కువైపోయాయి, జోకులు ఎక్కువైపోయాయి. సో అన్ని ఫార్వర్డ్ చేసుకోవడం, పంపించుకోవడం, ఈ కమ్యూనికేషన్ ఎక్కువైపోయి నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, ఈ సబ్జెక్ట్ నాది, నేను ఇందులో కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి, ఇలాంటి ఓరియంటేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఏమవుతుంది, ఫ్లక్చుయేట్ అయిపోతుంది మైండ్. ఒక నిమిషం ఇక్కడ ఉంటాం, ఇంకో నిమిషం ఇంకో దగ్గర ఉంటే ఇంకో ఫ్రెండ్తో ఏమైనా చాట్ చేద్దాం, ఇంకోటి మాట్లాడదాం. 100% మన డైవర్షన్ అంతా ఫోన్ వల్ల తప్పిపోతుంది. అదేదో టీవీ వల్ల అయినా కావచ్చు, మీరు అంటున్నట్టుగా వీడియోలు చూడడం వల్ల అయినా అవ్వచ్చు. అది సెల్ఫ్గా రియలైజ్ అయ్యి ఎవరికి వాళ్ళు నాకు ఇది ఎంతవరకు అవసరం, నేను ఒక వస్తువును వాడుతున్నాను, నాతో ఎంతవరకు కమ్యూనికేషన్ అవసరం. ఇప్పుడు నా వృత్తిపరంగా ఫోన్ వాడడం అవసరం అనుకోండి, మనం దాన్ని తప్పట్టడానికి ఏం లేదు, దే హ్యావ్ టు యూజ్ ఇట్. బట్ 10th క్లాస్ స్టూడెంట్ వీళ్ళకి ఫోన్ ఎంతవరకు అవసరము, ఒక ఫ్రెండ్తో ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంతవరకు అవసరం. అది మానిటరింగ్ అనేది ఇంట్లో అవసరము, సెల్ఫ్గా కూడా అవసరం. ఇవాళ రేపు ఎవరో చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు, ఎవరికి వాళ్ళు రియలైజ్ అయితేనే వినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటిది మనం వాళ్ళ రియలైజేషన్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ కన్సర్న్ అబౌట్ సమ్వన్ హూమ్ యూ సీ లైక్ దట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రపంచంలో ఎక్కడో ఉన్నాం మనం, కానీ భారతదేశం అనగానే చాలా గొప్ప దేశం, మా తర్వాత ఎవరైనా అని చెప్పి మన కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఐ ఫీల్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, బట్ సిస్టమ్ కనుక చూస్తూ ఉన్నట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు ఎక్కడో వెనకబడిపోతూ ఉన్నాం. దీని ప్రధాన కారణం ఏంటంటారు?
అంటే ఇది ఒక్క ఆస్పెక్ట్ అనడానికి లేదండి, వేరియస్ ఆస్పెక్ట్స్. మనకు ఫస్ట్ టాపిక్ టు టాక్ అబౌట్ ఇస్ కరప్షన్, ఒక కరప్షన్ అనేది ఉంది. అండ్ దెన్ జనాలు ఇప్పుడు ఇంటర్నెట్ చూస్తే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం, యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్లో ఇండియా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే కలెక్టివ్గా చేస్తాం, అడాప్షన్ ఇమిటేషన్ మన దేశంలో ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మీరు అన్నట్టుగా ఇంటర్నెట్ యూసేజ్ వల్ల సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం, అట్ ది సేమ్ టైమ్ సెక్సువల్ కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నా. అంటే మీకు అక్కడ అర్థమైపోవాలి మనం ఒక యూస్ చేస్తున్న పర్పస్ పర్పస్ ఇది ఏ విధంగా మీరు ఇప్పుడు టెక్నాలజీ ఉంది దాన్ని మీరు ఏ విధంగా వాడుతున్నారు. ఇప్పుడు హ్యాకింగ్ అంటారు, దాంట్లో ఎథికల్ హ్యాకింగ్ కూడా ఉంటుంది. మీరు ఒకరి అకౌంట్ని హ్యాక్ చేసి అమౌంట్ తీసుకోవడం అనేది మీరు చేస్తుంది రాంగ్ పని, బట్ ఇంకొకరి అకౌంట్ హ్యాక్ అయిపోయింది, ఎవరో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, మీరు దాన్ని కాపాడారు. సో ఆ విద్యను మీరు ఏ విధంగా వాడుతున్నారు ఆ మనిషి యొక్క సైకలాజికల్ ఎఫెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ డెవలప్మెంట్ అనేది నాట్ ఓన్లీ వన్ థింగ్, కరప్షన్ ఒకటి ఉంది, ప్లస్ ఇమిటేషన్. వెస్టర్న్ కంట్రీ లాగా ఉంటేనే మన డెవలప్మెంట్, మనం వెస్టర్న్ లాగానే ఉండాలి, వాళ్ళ కల్చర్ లాగా వాళ్ళ బట్టలు వేసుకోవాలి, వాళ్ళ అవన్నీ కాదు. మన దగ్గర ఎన్ని రిసోర్సెస్, అవసరం లేదు. మన రిసోర్సెస్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ థింగ్స్ మనం అడాప్ట్ చేసుకుని డెవలప్మెంట్ చేస్తే మన స్టైల్లో మనం ఎదుగుతాము. ఇంకొకరి స్టైల్ని మన దగ్గర అదే, నువ్వు సచిన్ టెండూల్కర్ కావాలి, నువ్వు షారుఖ్ ఖాన్ కావాలి అంటారు, కానీ మీ పిల్లల్ని మీ పిల్లలుగా 10 మంది గుర్తించాలని అన్నారు. అక్కడే మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీ పిల్లలు మైండ్ సెట్ మార్చేస్తున్నారు. అంటే నువ్వు ఇంకొకరిలాగుండు ఇంకొకరిలాగుండు అని చెప్తారు. పుట్టగానే సచిన్ టెండూల్కర్ కూడా సచిన్ టెండూల్కర్ కాలేదు, ఆయన ఎంతో కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చారు. ఆయన సొంతంగా సంపాదించుకునే పేరు, అలా సంపాదించుకొని నీకంటూ పేరు తెచ్చుకోవాలని మనం చెప్పము. నువ్వు వాళ్ళలాగావు వీళ్ళలాగావు అనేది చెప్తాము. ఈ ఇమిటేషను, కరప్షను అండ్ ఆఫ్ కోర్స్ మిస్యూజ్ ఆఫ్ ది టెక్నాలజీ. అండ్ ఒకటి ఏంటంటే హ్యూమన్నెస్, డయింగ్ హ్యూమన్నెస్. టెక్నాలజీ రావడం ఒకటే కాదు, ఆ హ్యూమన్నెస్ అనేది మనలో ఉండాలి. మనకున్న రిసోర్సెస్ని తెలివిగా ఎలా వాడుకోవాలి, కోఆపరేషన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఇంక్లూడ్స్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిచ్ అయిన వాళ్ళు రిచే ఉంటున్నారు, పూర్ అయిన వాళ్ళు బోరే ఉంటున్నారు, సఫర్ అయ్యేది ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే. సో కాబట్టి ఇవన్నీ మనకి ఉన్నాయి ఒక్క ఆస్పెక్ట్ అని మాట్లాడడానికి లేకుండా. అది బాధాకరమైన విషయం, ఇంత పెద్ద దేశము కానీ ఇంకా డెవలప్ అవ్వడానికి మనం సఫర్ అవుతున్నాం. సో మీ రీసెర్చ్ విషయానికే వద్దాం. సీరియల్స్లో చూసినట్లయితే పిల్లలు ఇందాక మీరు అన్నట్టుగా చంపుతానంట కావచ్చు, ఏడిపిస్తానంట కావచ్చు, అలా ఉంటేనే బాగుంటుంది కదా, ఈ వేళ వెళ్తున్నప్పుడు పిల్లలకి ఎక్కువ డబ్బులు నా పిల్లలకి ఇస్తున్నాను, సో నేను గుడ్ డాడ్ అండ్ గుడ్ మామ్, మా పిల్లలు ఆ వస్తువులు వాడుతున్నారు, సో వాళ్ళు ఎంత పాష్గా ఉన్నారో చూడండి, లైక్ ఒక రకమైనటువంటి వేరే వేలకు వెళ్తున్నారే తప్ప చేతులారా వాళ్ళే పిల్లల్ని చెడగొడుతున్నారు అన్నటువంటి భావనలోకి వాళ్ళు అసలు రావడం లేదు. ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతున్నారంటారు, అంటే సమాజంలో వారికి లేనిది వీరికి ఉంటేనే బెస్ట్ అంటే ఫీల్ అవుతున్నారా, లేదంటే వారి దగ్గర అది లేదు కాబట్టి మా దగ్గర ఇది ఉందని చూపించుకోవాలనుకుంటూ ఉంటున్నారంటారా? అంటే ఇక్కడ ఒక కంపారిజన్ ఫార్ములా అప్లై అవుతుందండి. ఇప్పుడు మన పిల్లలు ఎందుకు ఒకటి డిమాండ్ చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తారు, అరే వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు, పేరెంట్స్ని అడుగుతారు. వాళ్ళు ఏమైందంటే పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఆ సేమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఒకరిని కార్నర్ చేయడము, ఇలా జరుగుతుంది వాళ్ళ కొన్ని సందర్భాలు. సరదా ఉంటుంది, అదేవిధంగా అవసరం ఉంటుంది, అదేవిధంగా వేస్ట్ చేయటం అనేది ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది తల్లిదండ్రులు కూడా ఇక్కడ తెలియటం లేదు. ఎందుకంటారు? ఎందుకు అనంటే ఇప్పుడు మనము అలాంటివి చూస్తున్నాం కదా టీవీలో కానీ వీటిలలో కానీ. ఇప్పుడు ఒక సీరియల్లో సపోజ్ ఆ సీన్ భోజనం పెట్టే సమయం అనుకోండి, లేదంటే తెల్లవారు లేచే సీన్ అనుకోండి, ఆవిడ ఫుల్గా నగలేసుకుని ఉంటుంది, తను పని మంచి ఇంట్లో మళ్ళీ, ఆరు లేదంటే ఇంకేదో పని చేస్తుంటుంది, ఫుల్ మేకప్, ఫుల్ నగలు, కాస్ట్లీ ఇది కల్చర్ అదన్నీ చూపిస్తున్నారు. ఓకే, మనం ఇప్పుడు ఇంత ఇంటీరియర్ డిజైనింగ్ వీటన్నిటికి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి ఏంటంటే మనం అలాంటి బిల్డింగ్లు అవన్నీ మనం టీవీల్లో సీరియల్లో అన్నిట్లో చూస్తున్నాము. అరే ఇలాంటిది మన ఇంట్లో కూడా చేయించుకుంటే బాగుంటుంది. నా స్టడీలో కూడా నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆ చీరలు అవన్నీ చూస్తారు కదా సీరియల్లో ఆర్టిస్టులు కట్టుకునేవి, మీకు ఎప్పుడైనా కొనుక్కోవాలనిపిస్తుందా అని అడిగాను. వాళ్ళు అంటారు ఉంటుంది కానీ కొనుక్కునే స్తోమత ఉంటే మేము షాప్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే అడుగుతాము అంటున్నారు. అంటే స్తోమత లేని వాళ్ళు, కొంతమంది అది కావాలని గట్టిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, భర్తతో గొడవ పడైనా సంపాదించుకుంటారు. అప్పుడు మీకు ఏమైంది, వస్తువు దొరుకుతుంది కానీ మధ్యలో ఉన్న గొడవ రేజ్ అయిపోతుంది. మీకు అర్థమైపోతుంది కదా నేను చెప్తుంది. ఏమవుతుందంటే అక్కడ ఆ కైండ్ ఆఫ్ మీకు అవసరం లేని దాన్ని మీకు ప్రమోట్ చేయడం అనమాట. ఇది అఫ్ కోర్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ బ్రాండింగ్ ఇన్ అడ్వర్టైజింగ్. మీరు ఏ విధంగానైనా అడ్వర్టైజింగ్లో వాళ్ళు ఏం చేస్తారు, కొనండి కొనండి, అది మీకు ఎంత అవసరమని అనుకోరు, వస్తువు బాగుంది యూస్గా ఉంది కొనేద్దాం. మనం కూడా ఆ సెల్ఫ్ కంట్రోల్ ఇది ప్రతి ఒక్కరిలో ఉండాలి, పేరెంట్స్కి ఉండాలి. ఇప్పుడు వచ్చి మీ బాబీని అడిగారే అనుకోండి, మీరు చెప్పాలి ఓకే నాన్న మనం నీకు అవసరమైతే నేను ఇస్తాను. ఆ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ చైల్డ్ అండ్ ద పేరెంట్స్.
అక్కడ కనుక వాళ్ళు బాగా చేశారనుకోండి, మీ చైల్డ్ మీ చేతిలోంచి వెళ్ళరు. మీ పిల్లల్ని మీరు ఒక పక్షులైనా కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఏవి దగ్గర రానియకుండా. మనం ఇవాళ చేయలేకపోవడానికి ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది మొబైల్ ఫోన్స్ ఇన్ హ్యాండ్స్. అదర్ థింగ్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఎ మీడియా యూ హ్యావ్. అండ్ అఫ్ కోర్స్ ఆ సైకలాజికల్ డైవర్షన్, నేను అన్నట్టుగా త్వరగా ఫ్లక్చువేట్ అయిపోతుంటాం ఒక దగ్గర నుంచి ఒకదానికి. సో దానికి మీరు రీడింగ్, బుక్ రీడింగ్, పిల్లలకి మంచివి చూపించడము, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మానిటర్ చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా మనం చేయాలి. సో ఫైనల్ మనం దీన్ని కంక్లూడ్ చేద్దాం. సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏదైనా షోస్ కావచ్చు, అందులో వారు చేసేది యాక్టింగ్. వారి యాక్టింగ్కి మనం బానిసలు అవుతున్నాము, మనం బానిసలం కాదు మనుషులం అన్న భావన ఈ జనాలకు ఎప్పుడు వచ్చింది అంటారు? అంటే ఒకటే అండి, వాళ్ళు ఎంత రియలిస్టిక్గా చేస్తే వాళ్ళకి అన్ని అవార్డ్స్ వస్తాయి. సో దే యాక్ట్ వెరీ రియలిస్టిక్లీ. అంటే మనం ఒక సీన్ చూడగానే, నేను కూడా చూశాను కొంతమంది పిల్లలు చూడగానే, మా సీరియల్లో ఆ సినిమాలో అలా చంపేశారు, అయ్యో పాపమే అని బాధపడిపోతుంటారు. అప్పుడు మనం ఇమీడియట్గా మీరు వాళ్ళ పిల్లలు ఎక్స్ప్రెస్ చేసేస్తారండి వాళ్ళు. ఒక మీరు యాజ్ ఎ పేరెంట్ టైం క్యాప్చర్ చేయగలగాలి. ఓకే వీళ్ళలో ఇలాంటి ఫీలింగ్ వస్తుందని మీరు గమనించుకోగలగాలి, వెంటనే చెప్పాలి. అదంతా నటన, ఇట్స్ జస్ట్ ఫన్, చూసి వదిలేసేయండి. ఇది మనం కాన్స్టెంట్గా చెప్పాలి వాళ్ళకి. ఓకే నటన, సరే అరే హీరో చచ్చిపోయారు, హీరో చచ్చిపోయారు, హీరోని కొట్టేస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నారు, అదంతా నటన, లైట్ తీసుకో లైట్ తీసుకో అని మనం చెప్తున్నా. లేదంటే వాళ్ళు అది రియాలిటీగా రిజిస్టర్ చేసుకుంటారు చేసుకుంటారు. ఒక స్టేజ్ వచ్చాక ఇలా కొడితే హీరోయిజం అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోతుంది. సో ఇవన్నీ మనం మీ పిల్లలకి ఇండివిజువల్గా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని కాన్స్టెంట్గా మానిటర్ చేయండి. మీకు వాళ్ళు ఒక స్టేజ్ నుంచి దాటిపోతున్నారంటే అది ఇంట్లో లోపల విషయం పెట్టేస్తే అది పోతుంది అనుకోకూడదు. తెలిసిన వాళ్ళని అడగడమో ఏదో చేయడమో ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇన్ సమ్ అదర్ వే, కానీ అది లాస్ట్కి మీ ప్రాణాలే తీసే స్టేజ్కి తీసుకురాకుండా ఉండేందుకు ఐ థింక్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒక లెసన్. వాళ్ళు ముందుగానే పోలీసులను అప్రోచ్ అవ్వడమో ఏదో చేయడం చేసిండుంటే ఆ సమస్య వేరేగా పరిష్కారం అయ్యేది. ఇలా కాకుండా, మరి ఇంత దారుణమైన స్థితి రాకుండా పిల్లలకు కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు అందరికన్నా ముందుగా ప్రేమించేవాళ్ళు అనేది రిజిస్టర్ అయ్యే విధంగా ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ టీవీ సీరియల్స్ కానీ వస్తే బాగుంటుంది. ఆ సీరియల్లోనే తల్లిని చంపడం, తండ్రుల్ని చంపడం, అక్కచెల్లెల్ని చంపడం ఇవన్నీ చూపిస్తూ ఉంటే ఆబ్వియస్లీ మనం నెక్స్ట్ జనరేషన్ నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయడం మన ఫూలిష్నెస్ అవుతుంది. సో ఫైనల్గా యాక్టింగ్ అంటే ఏంటి, రియాలిటీ అంటే ఏంటి, డ్రామాటికల్ అంటే ఏంటి, లైక్ ఈ వీటి కనీసం అర్థాలన్నా చెప్పే వేళ తల్లిదండ్రులు కనుక ఉంటే సమాజం బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీ మాటలు కూడా అదే తేటతలం అవుతుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.